ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఉంటాడు ఆయన. ఆయన పేరు అందరికీ సుపరిచితం, 19th century. 1940లో ఆయన ఏమన్నాడు తెలుసా? సిఎస్ లూయిస్ అనే గొప్ప నాస్తికుడు అన్నమాట అర్థం కావాలి. ఆయన దేవుని కొరకు మారడం తర్వాత ఏమన్నాడు తెలుసా? సిఎస్ లూయిస్ అంటే ఎవరు అనుకోకండి, నార్నియా సినిమా చూసారా? నార్నియా రైటర్ స్టోరీ ఎవరు అనుకుంటున్నారు? సిఎస్ లూయిస్. అందులో సింహం బలిపీఠం ఎక్కి చచ్చిపోతుంది. ఆ సింహం ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. యూదా గోత్రపు సింహం అది. రైటర్ ఇంటెన్షన్ అదే, పులకించిపోయి రాసుకున్న స్టోరీ అది. కొన్ని కలిపేశారు కానీ పులకించిపోయి రాసుకున్న స్టోరీ అది. అందుకే సింహం చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతూ చూడండి, పునరుద్ధానం అది. సినిమా చూడమంటున్నారా జేమ్స్ గారు అనుకో, అది సినిమా కాదు, అది కార్టూన్. చూడొకసారి ఆ రైటర్ ఇంటెన్షన్ నీకు అర్థమవుద్ది. ఆయన ఒకప్పుడు నాస్తికుడు, గొప్ప నాస్తికుడు ఆయన. ఆ నాస్తికుడు ఎలా మారిపోయాడు తెలుసా? నాస్తికులకి మానవతావాదం, సామాజిక స్పృహ ఉంటుంది, సమాజంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తెలుసు కదా వాళ్ళ మాటలు ఎలా ఉండే చూడండి కావాలని. బెస్ట్ ఎగ్జాంపుల్ బాబు గోపీన్ గారు ఉన్నారు కదా, ప్రత్యేకంగా ఉంటారు. ఆయన్ని ఒకటి ప్రశ్న అడిగారట, ఏమని, సమాజం అంతా ఒక్కడికి ఉండాలి, అందరూ ఒకేలా ఉండాలని మీరు అంటారు కదా, మీరెందుకు కారులో తిరుగుతున్నారు అన్నాడట. అప్పటి నుంచి వాడు కారులో తిరగడం మానేసాడంట, బస్ ఎక్కే ఎరతాడట. అంటే ఏంటి, సామాజిక స్పృహ, అందరూ ఒక్కలా ఉండాలని. సిఎస్ లూయిస్ కూడా అలానే ఆలోచించేవాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? సామాజిక దృక్కోణంలో, మానవతావాదంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆయన. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్తో కొట్టిమిట్టాడుతుంది, చచ్చిపోద్దని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఆ టైంలో ఎవరు లేరని బాధపడుతున్నావు కదూ, నీకు నేనున్నానని చెప్పాడు. అయినా ఏడుస్తుంది, బాధపడకో, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాడు, తనకు సేవ చేస్తున్నాడు. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు విపరీతమైన ప్రేమను పెంచేసుకున్నాడు తన మీద. స్టోరీ కదా అది. ఆక్స్ఫర్డ్కి వెళ్ళి ఆయన గ్రంథానికి అదపండి చెప్పుద్ది, నేను ఎలా లేనంటే వికీపీడియా అని అడుగు చెప్పుద్ది, కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆయన ఆ పేషెంట్ని ఎంతో ప్రేమించాడు. చివరికి భార్య కనుక విపరీతమైన ప్రేమను వేయించేసుకున్నాడు. ఒకరోజు దేవుడు పేరెత్తితే తిట్టేసేవాడండి, అంతే, తిట్టేయడమేక. ఎవడయ్యా దేవుడు? ఎలా తిరిగివాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా అడుగులేసేవాడు. దేవుడు అంటే నచ్చడు, దేవుడు అని నచ్చడు కదా, దేవుడు లేడంటాడు. అట్టి వారి కామని చేసుకున్న తర్వాత ఒకరోజు ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆమె కొరకు సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు, పూర్తి చేశాడు, వచ్చాడు, గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి వరకు తన ముందు తిరిగేది, ఇప్పుడు తన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏడుస్తున్నాడు, ఏడుస్తూ మనసులోనున్న మాటలు బయటకంటూ ఏడుస్తున్నాడు. ఇది నీకు న్యాయమా అని అడిగాడు. ఎవరిని? ఇది నీకు న్యాయమా అని అడుగుతున్నాడు. ఇది నీకు అన్యాయం, ఇది కుదరదు, ఇది ఎందుకు ఈ బంధాలు ఎలా తెంచుతున్నావు అని అడిగాడు. మరలా ఉలుక్కి పడ్డాడు, ఎవరిని నేను న్యాయమని అడుగుతున్నాను, దేవుడు లేడంటూనే దేవుణ్ణి నేను తిడుతున్నానే అని ప్రశ్నించుకున్నాను. మరలా కొత్త చెప్పాయినా, దేవుడు లేడు, మరలా తిట్టుకుంటున్నాడు. అప్పుడే అర్థమైంది, వద్దంటున్నా నా మనసు ఏదో ఉందని, ఎవరి ఏదో అనుకోమని ప్రేరేపిస్తుంది. ఏంటది? ప్రారంభించడం దర్యాప్తు. సత్యం కొరకు ఎంటాడాడు. ఆ సత్యం శివర్ణ కనిపించాడు, సత్యదేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. శిష్యుడు అయిపోయాడండి, యేసుక్రీస్తుకు శిష్యుడు అయిపోయా. అప్పుడన్న మాట ఏంటో తెలుసా? నా భార్యకి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవునికి మహిమార్థముగా వచ్చింది. ఆయన పెట్టిన శాపం నాకు కృపయ్యిందన్నాడు. విచిత్రమైన మాట ఒకటి అన్నాడు, గాలికి తిరుగుతూ దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ అసలు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన కానీ, దేవుడు ప్రేమిస్తున్నాడన్న దృక్కోణం కానీ, ఏమీ లేని నన్ను ప్రేమించి తలుపు తీసి తప్పిపోయిన కుమారుని లోనకు పిలిచినట్టుగా నన్ను పిలిచాడు. ఆ కృపను నేను ఆరాధించకుండా ఎట్లుండగలను అన్నాడు. ఎవరు? సిఎస్ లూయిస్. నన్ను ఎలా ప్రేమించాడు తెలుసు? నాలో ఏదో అర్హత ఉండి నన్ను ప్రేమించలేదు. నేను గొప్ప నాస్తికుడని నన్ను ప్రేమించలేదు. నాలో ఉన్న ఆ పాపాన్ని తీసివేసి తన కుమారుని నాకు అనుగ్రహించాడు. ఈ కృపను నేను ఎలా ప్రేమించాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. పౌలు అదే అన్నాడు, ఈయన అనక ముందే అన్నాడు,
నేను ఎందుకు దేవుని కొరకు బ్రతుకుతున్నానో తెలుసా? నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా పక్షాన ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను జీవించదు ఒకే ఒక్కరి కొరకు, నాకు బదులుగా చనిపోయిన ఆ యేసుక్రీస్తు కొరకే. ఇక బ్రతికితే ఆయన కొరకు, అది చావైనా నాకు లాభమే. ఎందుకంటే ఆ చావు తర్వాత ఆయన రొమ్ముకి నేను వెళతాను, ఆయన సన్నిధి పరదేశంలో నేను ఉంటాను. విచిత్రం ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని మరలా లేపడానికి ఆ ప్రభువే వస్తాడన్నాడు. మనం అనుకుంటాం పౌలీలందరూ ఎలా చనిపోయారంటే, ఈ కృప నీకు అర్థమైతే ఇంకా చావకుండా ఉండలేవు ఆయన కొరకు.